తెలంగాణ గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో ప్రగతి భవన్ ముట్టడి పిలుపు సందర్భంగా గిరిజనుల సంఘాల నాయకులను సైదాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. గిరిజన దామాష ప్రకారం 10% రిజర్వేషన్ వచ్చే వరకు అన్ని తాండాల్లో గూడాల్లో గిరిజన ప్రజలను ఏకం చేసి త్వరలో హైదరాబాద్ లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి గిరిజనులకు ఏకం చేస్తామని అన్నారు. ప్రభుత్వానికి గద్దె దించే వరకు మా పోరాటం ఆగదని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో కిషన్ నాయక్, గజా నాయక్, మోతీలాల్ నాయక్ తదితరులు ఉన్నారు. శివనాయక్, బంజారా జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలు దాదాపు 40 నుంచి 50 లక్షల మంది మా గిరిజన బిడ్డలు ఉన్నారు. గిరిజన తమాష ప్రకారము మాకు 6 నుంచి 12% రిజర్వేషన్ కల్పించాలని కేసీఆర్ని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు మా యొక్క గిరిజన బిడ్డలు ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క జిల్లాల్లో, ప్రతి ఒక్క మండలాల్లో ముందస్తు అరెస్టు చేయడము ఇది మాకు చాలా బాధాకర విషయము. ఎందుకంటే చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా యొక్క గొంతును బయటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈరోజు యొక్క చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముందస్తు అరెస్టు చేయడం మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు హక్కులు ఉన్నాయి. మా యొక్క రిజర్వేషన్ మాకు ఇస్తే మేము ఏ ప్రభుత్వం వచ్చినా ఎలాంటి ఏం చేసినా కానీ మేము ఎవరితో ఎలాంటి మాకు విభేదాలు లేవు కాబట్టి మాకు 6 నుంచి 12% రిజర్వేషన్ కల్పించాలని కేసీఆర్ నేను హెచ్చరిస్తున్నాను. నమస్తే, నేను మీ అశోక్ రాథోడ్, సేవాలాల్ ఉత్సవ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ముందస్తు అరెస్టుల పేరు మీద, ప్రివెంటివ్ అరెస్టుల పేరు మీద మా ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే బాగా నమ్ముతాం, న్యూటన్ తాడ్ల. మా ఉద్యమాన్ని ఎంత తొక్కితే మేము అంత ఎగిసిపడతామని చెప్పేసి మేము న్యూటన్లా తాళ్లలో చదువుకున్న సంగతి మనందరికీ తెలిసింది. తెలంగాణ రాష్ట్రం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మిగులు బడ్జెట్గా ఉండే తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల తెలంగాణ చేసిండు. కనీసం సమయానికి జీతాలు లేకుండా 5వ తారీఖు 1వ తారీఖు జీతాలు పడే, ఈరోజు 27వ తారీఖు అయినా కానీ 28వ తారీఖు అయినా కానీ జీతాలు పడే.